బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి స్త్రీ ఈ వీడియోను తప్పక చూడండి. నగ్నంగా స్నానం చేసే ప్రతి స్త్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలు చాలా జ్ఞానవర్థమైనవి. ధనం నిలవబడడానికి లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి హరిద్వార్లో సంచరిస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు. మీరు ఈ కథని విన్నట్లయితే పూర్తిగా వినండి, ఎందుకంటే సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు. అందుకే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగానదిలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అంటూ వెళ్తూ ఉన్నారు. అందరూ కూడా దుఃఖంలోనే బాధలోనే ఉన్నారు. అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది, పరమేశ్వర, గంగానదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయని అంటారు కదా, మరి వీళ్ళు పాపాలు దోషాలు ఎందుకు తొలగిపోవట్లేదు స్వామి? గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుణ్ణి అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నారు, పార్వతి, గంగానదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది, కానీ ఈ మనుషులందరూ పాపనాశిని గంగానదిలో స్నానం చేయలేదు, ఇక వారికి మంచి ఎలా జరుగుతుంది అని అంటారు. పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుని అడుగుతుంది, ఏంటి స్నానమే చేయలేదా? అదేంటి స్వామి, గంగానదిలో స్నానం చేసే కదా అందరూ వెళ్తున్నారు, ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు. అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నారు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను విను. మరుసటి రోజు చాలా జోరుగా వర్షం కురుస్తున్నది. నాలుగు వైపుల వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా గుంటలు పడి ఉన్నాయి. పరమేశ్వరుడు లీలతో ఒక వృద్ధుడు రూపాన్ని ధారణ చేశారు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయారు. పరమేశ్వరుడు గోతిలో పడిపోయి ఉన్నారు. పక్కనే మనుషులు వెళుతూ ఉన్నారు. అయ్యో, ఒక మనిషి గోతిలో పడిపోయాడని కనీసం తీయడానికి కూడా ఎవరూ రావటం లేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి చెప్పి ఆ గొయ్య దగ్గరే పార్వతీదేవిని కూర్చోబెట్టారు. నువ్వు గట్టిగా అరుస్తూ ఉంటూ నా వృద్ధుడైన భర్త ఈ గోతులో పడిపోయారు, ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి, అసహాయంలో ఉన్నాను, దయచేసి ఆ సహాయం చేయండి అని అడిగి, ఎవరైనా నన్ను బయటికి తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు నువ్వు వారికి చెప్పు, నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చెయ్యలేదు, నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు, అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పామని పార్వతీదేవి పరమేశ్వరుడికి చెప్పాడు. ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మం అయిపోతారని చెప్పమంటాడు. పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగానదిలోకి వెళ్ళి వారికి వచ్చేవారికి ఈ పరమేశ్వరుడు చెప్పిన మాటలను అందరికీ చెబుతూ ఉంది. గంగానదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడే కూర్చొని ఉండడం చూసి చాలామంది మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. అయితే పార్వతీదేవితో చాలామంది ఈ విషయాన్ని కూడా చెప్పారు. ఆ ముసలివాణ్ణి పోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడు కోసం ఏడుస్తూ ఉన్నావు? ఇంతలో ఒక పుణ్యాత్ముడు, దయ కలిగిన వాడు ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అప్పుడు ఏమిటి, మీ భర్త బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతీదేవి చెప్పిన మాటలు విని ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు. ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు కదా గంగానదిలో స్నానం చేసి వచ్చాను, అయినా నాకెందుకులే, నేను భస్మం అయిపోతానేమో అనుకొని ఆ వ్యక్తి అక్కడే నుంచి వెళ్ళిపోయాడు. వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతారేమో అని భయపడి వెళ్ళిపోతున్నారు. ఎవరూ కూడా ఆ ముసలి వ్యక్తిని పట్టించుకొని సహాయం చేయలేరు. గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు. సాయంత్రం అయిపోయింది. పరమేశ్వరుడు అంటున్నాడు, చూసావా పార్వతీదేవి, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగానదిలో స్నానం
చేయడానికి వచ్చారా? కొంతసేపటి తర్వాత ఒక యువకుడు గంగానదిలో నుండి హరహర గంగే హరహర గంగే అంటూ వస్తున్నాడు. పార్వతీదేవి ఆ యువకుడి గురించి విషయాన్ని చెప్పింది. ఆ యువకుడు హృదయం కరుణతో నిండిపోయింది. ఆ యువకుడు పరమేశ్వరుని తీయడానికి సిద్ధమైనాడు. అప్పుడు పార్వతీదేవి ఆపి చెబుతుంది, నువ్వు ఎటువంటి పాపాలను కూడా చేయకుండా ఉన్నట్లయితే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నువ్వు భస్మం అయిపోతావని ఆ యువకుడికి చెబుతుంది. ఆ వ్యక్తి అదే సమయంలో ఎటువంటి సంకోచం లేకుండా దృఢ నిశ్చయంతో ఆ యువకుడు అంటున్నాడు, అమ్మా నేను నిష్పాపాత్ముడిని, ఏ విషయం మీకు సందేహము ఎందుకు? మీరు చూశారు కదా, ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను. అమ్మా నేను గంగానదిలో స్నానం చేసి వచ్చిన తర్వాత ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుని ఒక దెబ్బకు పైకి లాగాడు. పార్వతీ పరమేశ్వరులు పుణ్యాత్ముడుగా భావించి ఇక మీ ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి ఆ యువకుడికి దర్శనమి అంతర్ధ్యానం అయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి అంతమంది జనంలో ఒక వ్యక్తి మాత్రమే గంగానదిలో స్నానం చేశాడు. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శుద్ధి విశ్వాసం శ్రద్ధ విశ్వాసం లేకుండా దాంబికాల కోసం మాత్రమే గంగా స్నానం చేస్తారో వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థం అవుతుంది. భక్తి శ్రద్ధలతో స్నానం చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి. తద్వారా పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు, నేను నీకు ఇప్పుడు 12 మాటలు చెబుతాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోకి అపారమైన ధన సంపదలు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ 12 విషయాల గురించి పరమేశ్వరుని అడుగుతుంది. దాని తర్వాత ఆ పరమేశ్వరుడు 12 విషయాలు చెప్పడం ప్రారంభించారు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో విషయాలను వింటూ ఉంది. ఈ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఈ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెబుతాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో చాలా మహాపూర్వమైనది. పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతూ ఉన్నాడు, స్నానం చేయడం వల్ల శరీరము నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి, శరీర ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపైన శ్రద్ధ పెట్టినట్లయితే చాలా లాభాలను అయితే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై కూడా తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం. పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా చెప్తూ ఉన్నాడు, 1. స్నానం చేసిన తర్వాత మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు, అందువల్లే ఉదయాన్నే స్నానం చేయాలి. 2. శాస్త్రాల్లో చెప్పబడింది, స్నానం చేయడం వల్ల ఈ 10 సద్గుణాలు కూడా లభిస్తాయి. అవి రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం, మేధాశక్తి, లక్ష్మి, ధనం, శ్రేయస్సు, గౌరవం. ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేయడం వలన పాపాలన్నీ నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుందని శాస్త్రాలు చెప్పబడింది. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి, అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడవు, అందువలనే ఉదయాన్నే స్నానం చేయడం అనేది చాలా చాలా అవసరం. అనారోగ్యంగా ఉన్నప్పుడు తలకింద భాగం నుండి ఒంటికి మాత్రమే స్నానం చేయాలి, లేదా తడి బట్టలతో శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఉదయాన్నే స్నానం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది. 8. ఏ నది రేవుల్లో అయితే బట్టలను ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది, అందువలన అక్కడ నుంచి కొంచెం దూరంలో స్నానం చేయాలి. 9. నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది, అందుకే పవిత్ర నదుల్లో బట్టలను ఉతకడం నిషేధంగా చెప్పబడింది. 10. నదులలో ఎటువంటి మురుగును కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగానదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని. ఇంకా పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు.
పార్వతీదేవి, ఇప్పుడు నేను నీకు స్త్రీల గురించి చెబుతాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో, శాస్త్రాల్లో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమంలో ఒకటి స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాల్లో చెప్పబడే నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది. కుటుంబాల్లో సంతోషం ఉంటుంది. దానితోపాటు అపార సంపదలు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది. మన శాస్త్రాల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. వాటిని మన ఒక నియమంగా ప్రకారం పాటించినట్లయితే వాటికి కారణాలు ఏమిటో అనే విషయాన్ని చెప్పలేము. కానీ అటువంటి నియమాల్లో ఒకటి మనం ఇప్పుడు చూద్దాము. నగ్నంగా స్నానం చేయడం మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెబితే వినే ఉంటారు. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని పౌరాణిక కథల ప్రకారం చూస్తే నిర్వస్త్రంగా స్నానం చేయడానికి సంబంధించిన కొన్ని విషయాలు కృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారంగా ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా నిర్వస్త్రులై ఉన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశారు. అప్పుడు గోపికలు వారు వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి చెప్పారు, ఎక్కడ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని. దాని వలన జలం యొక్క దేవుడు వర్ణుణ్ణి అవమానించినట్లే అవుతుంది. అందువల్ల మీరు ఎప్పుడూ కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదని శ్రీకృష్ణుడు సలహా ఇచ్చారు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము కదా, మనల్ని ఎవరు చూస్తారు అని అలా ఆలోచించడం చాలా తప్పు. ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి చూస్తూనే ఉంటాడు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది. శారీరకంగా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీరు మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. నిర్వస్త్రంగా మాత్రం స్నానం అస్సలు చేయకండి. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల నకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ నుండి బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంలోతో పాటు మీ మనసు, మెదడు మీద కూడా ప్రభావం పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీ పితృదేవతలు కానీ మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా కలుగుతుంది. అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు. అది ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిని నీటిని తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది. అందువల్ల మనిషి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం అస్సలు చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకు సమర్పించబడుతుంది. మీరు పితృదేవతలు ఎదురుగా నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారిపై కోపాన్ని తెచ్చుకుంటుంది. దానివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగాలతో కోల్పోతారు. మీ ఆర్థిక పరిస్థితులు ఏవి ఇబ్బందులు పాలవడతారు. ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయకూడదు అనే సలహాలు చెబుతున్నారు మన పండితులు. మన పెద్దలే కాదు, శాస్త్రాల్లో కూడా ఈ విషయం గురించి చాలా క్లియర్గా చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మన ఆచారాల గురించి, మన ధర్మాల గురించి మనం మీ పిల్లలకి తప్పకుండా చెబుతూ పెంచండి. అప్పుడే మీరు మనం ఎట్లాగా ఉన్నామో మన పిల్లలు కూడా మన దారిలోనే నడిచి మంచి భవిష్యత్తును చూస్తారు.